హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్ టిస్టిక్ క్రాకర్స్ జనరల్గా మనం అంట్ల సబ్బు వాడుతూ ఉంటాం కదా నేనైతే మా ఇంట్లో వీమ్ సబ్బు యూజ్ చేస్తూ ఉంటాను సో అది కొన్నప్పుడల్లా నాకు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి సో కొన్న ప్రతిసారి ఇలా బాక్సెస్ వస్తూ ఉంటాయి వాటిని ఎలా రీయూస్ చేయొచ్చు అన్నదే ఈ వీడియో అనమాట ఈ వీడియో మొత్తం మీద కూడా మీకు మొత్తం ఫైవ్ టిప్స్ని చూపిస్తాను విమ్ బాక్స్ని ఎలా రీయూజ్ చేయాలి అనేది ఇలా చిన్న సైజ్ పెద్ద సైజ్ విమ్ బాక్స్ అన్నిటినీ కూడా మనం రీయూజ్ చేయబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి విమ్ బాక్సెస్ నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట సోప్ కొన్న ప్రతిసారి ఇలాంటి బాక్సెస్ అవి వస్తూ ఉంటాయి అయితే వాటి మీద పెయింట్ ఆల్రెడీ మనం వెయ్యక్కర్లేదు ఎందుకంటే మంచి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అనేది ఉంది కదా సో వాటి మీద ఉన్న ర్యాపర్ని నీట్గా తీసేయగలిగితే మనం ఈ బాక్సెస్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ర్యాపర్ ఎలా ఈజీగా తీయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడైతే చిటికలో నేను రేపర్ని రిమూవ్ చేసేసాను కదా అది ఎలా అనేది చిన్న ట్రిక్ ఉందనమాట అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా బాక్స్ ని తీసుకున్న వెంటనే దానిపైన ఉన్న రేపర్ని మనం ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ లేదంటే నెయిల్స్ యూజ్ చేసి ఇలా రిమూవ్ చేసేవచ్చు దాని వెనకాల ఉన్న గమ్ పేపర్ మాత్రం అలానే ఉండిపోతుంది దానికోసం ఏం చేయొచ్చు అంటే మనం ఇలా బాక్సులు వెంట బాక్సులు కొంటూనే ఉన్నప్పుడు దానిలో స్క్రబ్బర్స్ వస్తుంటాయి కదా ఆ స్క్రబ్బర్ని కొంచెం వాటర్ని అప్లై చేసేసి ఇలా రబ్ చేసేస్తే నీట్గా మనకి గమ్ అంతా కూడా ఊడి వచ్చేస్తుంటుంది ఆ తర్వాత పెయింట్తో పనే లేకుండా మనం ఈ బాక్సెస్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ వన్ ఇలా పెద్ద సైజ్ బాక్సెస్ మీ దగ్గర ఉంటే కనుక పెద్ద బాక్సెస్ చిన్న బాక్సెస్ ఇలా రేపని రిమూవ్ చేసేసిన తర్వాత రెండు చిన్న బాక్సులు ఒక పెద్ద బాక్స్ని తీసుకోవాలి లేదంటే ఆల్టర్నేటివ్గా రెండు పెద్ద బాక్సులు ఒక చిన్న బాక్స్ అయినా సరే తీసుకోవచ్చు ఏదైనా సరే మీ ఇష్టం సేమ్ సైజ్ అయినా పర్వాలేదు ఆ తర్వాత డబుల్ ప్లాస్టర్ అదెసివ్ టేప్ అంటారు కదా దాన్ని తీసుకొని బాక్స్ ఇలా వెనక్కి తిప్పేసి వెనక భాగంలో మనం ఇలా అదెసివ్ టేప్ని అంటించేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అంటించుకోవచ్చు లేదంటే పెద్ద పీసెస్ అయినా అంటించుకోవచ్చు సాధారణంగా అద్దెలలో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఇంటిని డెకరేట్ చేసుకుందామంటే మేకులు కొట్టడం ఏవి పడితే అవి అంటించదని చెప్పి ఓనర్స్ చెప్తూ ఉంటారు అప్పుడు గోడల్ని మనం ఇలా గా వదిలేం కాబట్టి సింపుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు డబుల్ ప్లాస్టర్ని యూజ్ చేసి ఈ బాక్స్ వెనకాల మనం ఇలా అంటించుకున్నాం కదా వీటిని ఇప్పుడు మనం చిన్న సైజ్ షెల్ఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చక్కగా వీటిని గోడలకి ఇలా స్టిక్ చేసేస్తే లైట్ వెయిట్ ఐటమ్స్ ఏవైనా సరే వీటిలో ప్లేస్ చేసుకోవచ్చు మనకి నచ్చిన డిజైన్లో మనం వీటిని ఇలా గోడకి అంటించేసుకోవచ్చు చూడండి స్ట్రాంగ్గా ఉంది నేను మూవ్ చేస్తున్నా సరే అది ఫిట్గానే ఉంది అందులో మనం చిన్న చిన్న మనకున్న డాల్స్ ఆర్టికల్స్ ఏవైనా సరే ఇలా పెట్టుకుని అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఆ తర్వాత టిప్ నెంబర్ టూ ఇలా ఒక పెద్ద సైజ్ బాక్స్ని రెండు బాక్సెస్ తీసుకొని రెండింటినీ కూడా మనం ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు లేదంటే ఇండివిజువల్గా అయినా సరే మనం ఇలా వెనక తిప్పేసి డబుల్ ప్లాస్టర్ని అంటించుకొని విమ్ బాక్సెస్ ని మనం రీయూజ్ చేసుకోవచ్చు మనం వెనక భాగంలోనే అంటించుకోవచ్చు లేదంటే సైడ్ అయినా సరే అంటించుకోవచ్చు ఈ టిప్ వచ్చేసి ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే కిచెన్లో కొంతమందికి షెల్ఫ్స్ ఉండవు స్టవ్ దగ్గర బట్ మనం చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న బాటిల్స్లో వేసుకుని వెంట వెంటనే యూస్ చేసుకోవడానికి మన వెనక తిరిగి షెల్ఫ్లోకి తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇన్స్టాంట్గా మనం ఇలా కిచెన్లో వాల్కి డబుల్ ప్లాస్టర్ని యూజ్ చేసి బాక్సెస్ని అంటికి చిన్నపాటి షెల్ఫ్గా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ముద్దుగా మనకి ఎక్కువగా యూజ్ చేసే చిన్న చిన్న డబ్బాలు వెయిట్ లెస్ అలాంటివి ఇందులో మనం పెట్టేసుకోవచ్చు డబ్బాల్ని నిలువుగా అయినా సరే అడ్డంగా అయినా సరే మనం పెట్టి ఉపయోగించుకోవచ్చు అలాగే స్టవ్ పక్కనే ఉండడంతో మనకి ఈజీగా వంట చేసుకునేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది అటు ఇటు వెతుక్కోకుండా వెంటనే పని అయిపోతూ ఉంటుంది బాక్సెస్ లో ఎంత క్వాంటిటీ బాటిల్స్ అయితే పెడుతున్నామో ఎంత వెయిట్ ఉండేవి పెడుతున్నామో అంత ఎక్కువ డబుల్ ప్లాస్టర్ అంటించుకుంటే అంత ఫిట్ గా కదలకుండా ఉంటాయి చిప్ నెంబర్ త్రీ ఇలా పెద్ద సైజ్ విమ్ బాక్సులు రెండు లేదా ఒకటి తీసుకోవాలి మన అవసరాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఒకటి సరిపోతుంది కాబట్టి కొంతమందికి బాత్రూమ్ లో షెల్ఫ్స్ అనేవి ఉండవు అంటప్పుడు మనం టైల్స్ మీద మేకులు కొట్టలేము కాబట్టి ఇన్స్టాంట్గా షెల్ఫ్ని మనం ఈ విమ్ బాక్స్ని యూజ్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు డబుల్ ప్లాస్టర్ చక్కగా స్టిక్ అయి ఉంటుంది అయితే ఎక్కడైతే మనకి వాటర్ టచ్ అవ్వదో అలాంటి ఏరియాలో డబుల్ ప్లాస్టర్ టూ అలాంటిస్తే మంచిగా రిజల్ట్ అయితే బాగుంటుంది జనరల్గా షాంపూ ప్యాకెట్స్ దానికి వెయిట్లెస్ ఐటమ్స్ని పెట్టుకోవడానికి బాక్స్ చక్కగా ఉపయోగపడుతుంది అలాగే జుమ్కాస్ అలాంటివి మర్చిపోయి పెట్టుకొని మనం బాత్కే వచ్చేస్తూ ఉంటాం వాటిని తీసి చక్కగా ఇలాంటి షెల్ఫ్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది బ్యాంగిల్స్ అయినా చైన్ అయినా రబ్బర్ బ్యాండ్స్ రింగ్స్ ఇలాంటివి రిమూవ్ చేయడం మర్చిపోయి మనం బాత్కి వస్తూ ఉంటాం సో అలాంటివి ఇలాంటి బాక్స్లో పెట్టుకుంటే సెక్యూర్గా ఉంటాయి చిప్ నెంబర్ ఫోర్ ఒక పెద్ద సైజ్ విమ్ బాక్స్ని నేను తీసుకున్నాను దాని క్యాప్ని కూడా ఇప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు మనం ఎలా అంటే నేను గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కాబట్టి ఇది కొంచెం గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యే ఒక కలర్ పేపర్ని తీసుకున్నాను మీరు కావాలంటే పెయింట్ అయినా వేసుకోవచ్చు గ్లిట్టర్ షీట్ అయినా అంటించుకోవచ్చు క్లాత్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ కలర్ పేపర్ని ఆ క్యాప్ పైన ఉన్న షేప్ లాగా కొంచెం కట్ చేసుకొని గ్లూ అప్లై చేసి ఆ కలర్ పేపర్ని దానికి స్టిక్ చేసేస్తున్నాను సరిగా డెకరేట్ చేయాలని ఏం లేదు మనం రేపరైనా అయినా సరే రిమూవ్ చేసి యూస్ చేసుకోవచ్చు బట్ డెకరేట్ చేస్తే బాగుంటుంది డ్రెస్సింగ్ టేబుల్ అలాంటి చోట పెట్టుకుంటే కొంచెం డెకరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ కలర్ పేపర్స్ని యూజ్ చేస్తున్నాను సో గ్రీన్ కలర్ పేపర్తో ఇలా కవర్ చేసేసిన తర్వాత నేను పింక్ కలర్ పేపర్ని యూజ్ చేసి కాంబినేషన్ పింక్ అయితే చాలా బాగుంటుంది కదా సో దాంతో ఒక ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నది నేను ఇక్కడ చక్కగా స్టిక్ చేసేస్తున్నాను ఇక అసలు విమ్ బాక్స్ లాగానే అస్సలు అనిపించదు ఎందుకంటే మంచిగా డెకరేట్ చేసేసాం కదా చాలా సింపుల్గా చేసేసాం జీరో కాస్ట్ అన్నమాట ఇది ఒక ఆర్గనైజర్గా మనం యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చైన్స్ రింగ్స్ కాజల్ బాటిల్స్ అలాంటివైనా పెట్టుకోవాలంటే బాగుంటుంది ఇక్కడ నా దగ్గర ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి బట్ నీట్గా నేను సెక్యూర్ చేసుకోవడం కోసం విమ్ బాక్స్ని ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకుంటున్నాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా ఎక్కడ పడితే ఇయర్ రింగ్స్ అక్కడ పడకుండా నీట్గా సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట విమ్ బాక్స్తో మనం క్యూట్ ఆర్గనైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే టిప్ నెంబర్ ఫైవ్ ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ విమ్ బాక్స్ని తీసుకున్నాను క్యాప్ని నీట్గా రిమూవ్ చేసేసిన తర్వాత సైడ్గా ఉన్న నేను రేపర్స్ని కూడా రిమూవ్ చేసేసాను జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టేబుల్స్ మీద చాలా ప్లాంటర్స్ని పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగే టీవీ పైన కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం అయితే ఒరిజినల్ ప్లాంట్ని యూజ్ చేసినప్పుడు దానికి మనం వాటర్ని చేసినప్పుడు వాటర్ అది సైడ్ కారిపోకుండా ఉంటుంది నేను ఈ బాక్స్ని యూజ్ చేస్తున్నాను దానిలో డెకరేటివ్గా నేను ఇక్కడ వాల్ పుట్టి బాల్స్ని వేసేసాను చూడడానికి చాలా క్యూట్ గా బాగుంది కదా చక్కగా పెయింటింగ్తో పని లేకుండా మనం ఇక్కడ ఫ్లవర్ వాష్ని సేవ్ చేసుకునే వాస్ లాగా సెకండ్ లేయర్లో మనం యూస్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే టేబుల్ సైజ్ ప్లాంట్ ఏది లేదు నేను అందుకే ఆర్టిఫిషియల్ ప్లాంట్ని చూపిస్తున్నాను ఒరిజినల్ ప్లాంట్కి అయితే మనం వాటరింగ్ చేసినప్పుడు అది బయటకి వాటర్ లీక్ అవ్వకుండా ఇలా సెక్యూర్ చేసుకోవచ్చు సో చూసారు కదా జీరో కాస్ట్తో మనం చక్కగా విమ్ బాక్సెస్ని పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో నాకు చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్